గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కనెక్ట్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక సిజేరియన్ సెక్షన్, రేర్ కేస్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ ఇన్ ఏ క్యాట్ గురించి చెప్తాను. ఇది ఏంటంటే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకే రండి. ఎందుకంటే నా సర్వీస్లో ఇంతవరకు నేను చూడలేదు ఈ కేసు, ఇది సక్సెస్ఫుల్ కేసు. దీని గురించి మూడు వీడియోస్ చేశాను, మూడు వీడియోస్ పెడతాను, బిఫోరు, డ్యూరింగ్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ. ఆ మూడు వీడియోస్ పెడతాను నేను నా స్పీచ్ తర్వాత, అవి మీరు చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, యూ విల్ గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఏంటంటే ఈ కేసు మెయిన్ హిస్టరీ గురించి సింపుల్గా చెప్తాను ఒక టూ మినిట్స్లో, ఫస్ట్ స్టార్టింగ్లో. అదేంటంటే, ఒక జనవరి 2వ తారీఖున 2024 ఒక క్యాట్ వచ్చింది నా దగ్గరికి. క్యాట్ వస్తే అది డెలివరీ అవ్వట్లేదని నేను చెప్పేసి ఓనర్ చెప్తే నేను ఎగ్జామిన్ చేశాను. ఎగ్జామిన్ చేసిన తర్వాత సర్వీస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, క్లోజ్ చేసుకుని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వలేదండి. ఒక టూ డేస్ చూడండి, మామూలుగా డెలివరీ అవ్వద్దని చెప్పేసి కొంచెం సపోర్టివ్ డ్రగ్స్ ఇచ్చాను నేను. విత్ ఇన్ టూ డేస్ ఒక 4 కిటెన్స్ని అది డెలివరీ ఇచ్చింది. డెలివరీ ఇచ్చిన తర్వాత అది నార్మల్గానే ఉంది. అది తర్వాత పిల్లలకి పాలు అది బాగానే ఇచ్చింది, పిల్లలు కూడా బాగానే ఉన్నాయి. ఆఫ్టర్ త్రీ మంత్స్ అగైన్ వాళ్ళు వచ్చారు. ఆఫ్టర్ త్రీ మంత్స్ అంటే ఒక ఏప్రిల్లో వచ్చారు. ఏప్రిల్లో వస్తే నేను మళ్ళీ ఎగ్జామ్ చేస్తే అబ్డామిన్ ఎన్లార్జ్మెంట్ ఉంది, ఇదేంటి ఇట్లా ఉంది, పాల్పేషన్లో కూడా పప్స్ తగిలినాయి, కిటెన్ తగిలినాయి అనమాట. ఏమంటే ఎక్స్రేకి రిఫర్ చేశాను, ఎక్స్రేలో మళ్ళా ఒక 5 పప్స్ ఉన్నాయి, 5 కిటెన్స్ ఉన్నాయి. నాకు డౌట్ వచ్చేసి ఇది మ్యాసిరేటెడా మమ్మీఫైడ్ ఫీటస్సా అని చెప్పేసి డౌట్ వచ్చేసి నేను దాన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత లోపల కిటెన్ కనపడేసరికి ఓనర్కి చెప్పాను, ఈ మమ్మీఫైడ్ ఆర్ మ్యాసిరేటెడ్ ఫీటస్ అయి ఉంటాయండి, దీన్ని సర్జరీ ద్వారా తీయాల్సిందే, మందుల ద్వారా మనం ప్రోస్టాగ్లాండిన్స్ కానీ సర్వీక్స్ డైలిటేషన్కి ఏ మందులు వాడినా కూడా మదర్కి ప్రమాదం అయ్యిద్దని చెప్తే వాళ్ళు సర్జరీకి యాక్సెప్ట్ చేశారు. దాన్ని సిజేరియన్ చేయటం జరిగింది. సిజేరియన్ చేసినప్పుడు ఇంట్రెస్టెడ్గా మామూలుగా మ్యాసిరేటెడ్ ఆ మమ్మీఫైడ్ ఫీటస్ అంటే పిల్లలు బాగా ఎండిపోయి బోన్స్ మాత్రమే ఉంటాయి, మ్యాసిరేటెడ్ అండ్ మమ్మీఫైడ్ ఫీటస్ అంటే. ఈ కేసులో ఆ పప్స్ ఆ విధంగా లేవు, వాటికి బ్లడ్ సప్లై కూడా ఉండటం వలన ఏంటంటే అవి డెడ్గానే ఉన్నాయి కానీ ఆ మ్యాసిరేట్ కానీ మమ్మీఫైడ్ అవ్వాల. జనరల్గా ఇట్స్ ఏ వెరీ రేర్ కేస్ అని చెప్పి చెప్తున్నాను. చేసి ఆపరేట్ చేసి ఆ ఫీటస్ అలాంగ్ విత్ యూట్రస్ మొత్తం రిమూవ్ చేశాను. ఆ వీడియోస్ మీకు ఫొటోస్లో చూపిస్తాను. తర్వాత ఆ మదర్ కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లం రికవర్ అయింది, నార్మల్గా అయింది. నిన్నే సూచర్స్ తీసాము, ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ కేస్ అండ్ ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్. ఎందుకంటే అది వన్స్ ఒక జనవరిలో 4 పిల్లలు పెట్టిన తర్వాత ఆ సర్వీక్స్ క్లోజ్ అయిపోయింది. అది సర్వీస్ క్లోజ్ అయ్యి దానికి అసెండింగ్ ఇన్ఫెక్షన్ రాలా, అసెండింగ్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే ఆ పప్పీస్కి కూడా చనిపోయి అవి మదర్కి కూడా టాక్సిమియా వచ్చేసి మదర్ కూడా చనిపోయి ఉండేది ప్రాబబ్లీ. బట్ లక్కీగా ఏంటంటే సర్వీస్ క్లోజ్ అవ్వటం వలన ఆ పప్పీస్ అట్లే మెయింటైన్ అయినాయి. ఒక 4 మంత్స్ తర్వాత మళ్ళీ అబ్డామిన్ బల్జింగ్ అయ్యి మళ్ళా పాల్పేషన్లో మనకి ఎక్స్రే ద్వారా తెలియటం వలన సిజేరియన్కి వెళ్ళి యానిమల్ని సేవ్ చేయటం జరిగింది. ఈ కేసు గురించి వీడియోస్ మీకు పెడతాను, మీరు చూడండి. ఈ చివరి వరకు చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్. నా సర్వీస్ మొత్తం 30-35 ఏళ్ల సర్వీసులో నేను చూసిన కేసుల్లో రేరెస్ట్ ఆఫ్ ది కేస్. మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నా 4 గురికి ఫార్వర్డ్ చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ కేసు, ఒక పర్షియన్ క్యాట్ గురించి చెప్తాను మీకు. ఇట్ వాజ్ డెలివర్డ్ ఆన్ జనవరి 2nd ఐ థింక్. 4 కిటెన్స్ అంటే పప్పీస్, 4 కిటెన్స్ డెలివరీ ఇచ్చింది సక్సెస్ఫుల్గా, అవి బాగానే ఉన్నాయి. బట్ ఆఫ్టర్ 3 మంత్స్ అంటే ఇప్పటికి 3 మంత్స్ తర్వాత ఇట్ హ్యాస్ డెవలప్డ్ ది స్వెల్లింగ్ ఆఫ్ ది అబ్డోమెన్. అబ్డోమెన్ వస్తే ఫస్ట్ ఐ థాట్ ఇట్ ఇస్ దెర్ ఇస్ ఎ ఫ్లూయిడ్ ఇన్ ది అబ్డోమెన్, ఎసైటిస్ అని అనుకున్నాను. బట్ ఎస్టర్డే వీ హ్యావ్ టేకెన్ ఎక్స్రే. బట్ వెరీ రేర్ కేసెస్ ఇట్ హ్యాస్ డెవలప్డ్ ఏ ఫీటస్. ఇట్ హ్యాస్ డెవలప్డ్ దేర్ వాజ్ ఎ ఫీటస్ ఇన్ సైడ్ ఇసి ది హెడ్ ఇది ఇది స్పైనల్ కాలమ్. ఫీటస్ లోపల ఉండిపోయింది, 3 మంత్స్ నుంచి ఉంది. బట్ ఇట్ హ్యాస్ నాట్ షోన్ ఎనీ సిమ్టమ్స్ ఎక్సెప్ట్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామెన్. ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇది? ఒక 3 డేస్ నుంచి అబ్డామినల్ డిస్టెన్షన్ కనపడింది. బట్ లక్కీలీ ఇట్ వాస్ టేకింగ్ ఫుడ్ నార్మల్లీ అండ్ పాసింగ్ యూరిన్ అండ్ ఫీకల్ మెటీరియల్ నార్మల్లీ. సో ఇట్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఫర్ సర్జరీ. యాక్చువల్లీ వీ కెన్ ట్రై ఫర్ ప్రోస్టాగ్లాండిన్స్, ట్రై చేయొచ్చు సర్వీక్స్ డైలిటేషన్కి. బట్ ప్రోస్టాగ్లాండిన్స్ ఇస్తే ఏంటంటే దెర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ లైఫ్. సమ్టైమ్స్ యూటరైన్ కంట్రాక్షన్స్ వచ్చేసి డిస్నియాలోకి వెళ్ళి చనిపోయే ప్రమాదం ఉంది. సో ప్రోస్టాగ్లాండిన్ ఇస్తే లైఫ్ రిస్క్ ఉంది కాబట్టి
వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఫర్ సర్జరీ అండ్ రిమూవ్ ద కంప్లీట్ యూట్రస్ అలాంగ్ విత్ ఫీటస్. సో నౌ వీ ఆర్ గోయింగ్ టు డూ సర్జరీ అండ్ ఐ కెన్ షో ఇన్ యూట్యూబ్ ఆల్సో దిస్ సర్జరీ, బట్ స్ట్రైక్ వస్తుంది ఎందుకంటే బ్లడ్ చూపించడానికి లేదు యూట్యూబ్లో, అది స్ట్రైక్ వస్తుంది కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ సర్జరీ. అండ్ ఆఫ్టర్ 1 వీక్ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూసి మీకు చూపిస్తాను హౌ ది ఇట్ ఈస్ రికవర్డ్ అండ్ ఎవరిథింగ్. అండ్ యూ కెన్ సీ ద జస్ట్ షో ఇట్ ది ఫీటస్ చూపించండి. దిస్ ఈజ్ ద ఫీటస్, యూ సీ దిస్ ఇస్ ఫీ హెడ్ అండ్ దిస్ ఇస్ స్పైనల్ కాలమ్ అండ్ దీస్ ఆర్ ద నార్మల్ ఇంటెస్టైన్స్ హ్యావింగ్ ఇది నార్మల్ ఇంటెస్టైన్. ఇంటెస్టైన్స్లో మనకి ఎయిర్ గినుకుంటే ఇట్లా బ్లాక్ వస్తుంది అన్నమాట, దాన్ని నెగిటివ్ కాంట్రాస్ట్ అంటారు. బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఫీటస్ విత్ స్పైనల్ కాలమ్ అండ్ దేర్ మేబీ సెకండ్ ఫీటస్ ఆల్సో, అంత క్లారిటీ లేదు. సెకండ్ ఫీటస్ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆఫ్టర్ దట్ విల్ ఓపెన్ ద అబ్డోమెన్ అండ్ సీ ద ఫీటస్, మీకు తర్వాత చూపిస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ సర్జరీ యాక్చువల్గా యాజ్ పర్ దిస్ ఎక్స్రే మనకి ఒక ఫీటస్ కనపడుతుంది, బట్ ఆఫ్టర్ సర్జరీ మనకి 5 ఫీటస్ వచ్చినాయి. కారణం ఏంటంటే వీటి మిగతా బోన్స్ ఫామ్ అవ్వకపోవడం వల్ల మనకు కనపడలేదు. బట్ యాక్చువల్లీ వీ గాట్ 5 పల్స్ ఆఫ్టర్ సర్జరీ వీ హ్యావ్ రిమూవ్ అండ్ నౌ ఇట్ ఈస్ ఇన్ రికవరీ స్టేజ్. దిస్ క్యాట్ ఈస్ ఇన్ రికవరీ స్టేజ్. జస్ట్ షో ఇట్ యాజ్ ఎస్ పేషెంట్. 5 ఫీటస్ వచ్చినాయి అండ్ ది సర్జరీ వాజ్ అన్ఈవెంట్ఫుల్ అండ్ దెర్ వాజ్ నో బ్లీడింగ్ ఎట్ ఆల్ and the animal would recover naturally and there is absolutely no complication during surgery. Even a single drop of blood, ఒక్క బ్లడ్ డ్రాప్ కూడా రాలే, సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ హ్యాస్ నాట్ కమ్ అవుట్ డ్యూరింగ్ సర్జరీ బికాస్ వీ హ్యావ్ టేకన్ ఎగ్జాక్ట్ మిడ్ లైన్ ల్యాపర్ అట. ఎగ్జాక్ట్ మిడ్ లైన్ తీస్తే రాదు.